हाई एवरी वन वेलकम बैक टू मई चैनल अंडी सांद्रेला चला बहुना अलग सपोर्ट उंटे इंका बहुत प्लीज़ वीडियो चूसे मुझे चेन लाइक वीडियो अने कंटिन्यू क्रोवाइए ना चैनल सब्सक्राइब असल मर्चिपोदी लाइक वाल वीडियो इंकंत मैं रीच ान्स उ वीडियो चेयड़ाइए मोटिवेशन कंटे कष्ट कदा पक् पनी व्लाूटे नाट ईजी प्रासेस अंडी चाला कष्ट अभी नाकड़े वीडियो कदा तीस ईजी का पटेयन चला कष्ट चला अंत चला उ मल्ली रोजू रे रोजल मंत टू मंस का संवसरा कष्ट इकडू रेम सो ना कष्टा की प्रतिफल आशिस्ना सो वीडियो अच्छे स्किक लाइक चूडमे असल मर्चिपोदी सो व्लागैते कंटिन्यू अवुतुंदी मार्निंग चेसानु कदा पनलैते चाला इंका टायर्ड अयिपोयानन्नमाट इंका विसुगुच्चेसिंदी इंका किचन लो क्लीनिंग अयिते असलु चेयलेदंडी वाट टच चेयलेदु अलागे क्लीनिंग चेसिनी अयिते असलु सर्दुकोलेदु कूडा माल रुंबिनी किचन लो वदिलेसि अरुस्तुंदी इंका किचन क्लीनिंग अच्छे असल चेयलेदी क्लीनिंग से फ्रिज सर्द ने इंका क्लीन इंक टाइड लपड़कोचन इंका बद्धकमने इंक बॉडी इंका अतम इंका देदोलो चेयद अला अला अंटे ईवनिंग मार्निंग अच्छे इंका नॉन स्टॉप एंत वर्कना चेस्ना इंका ईवनिंग अच्छे इंका बद्धकम नईटे नईन अी अवी वाश्क क्लीन चेसको पड़क उड़ेट चाल लेटे लेवन सैवन थर्टी कल्ला कंप्लीट दी सो इंका आफ्टरनून चाल बद्धकमें ग्रे हेयर अच्छे वी मल्ल हना पेटाली सड़े तस्क्रमन चाहते एम चेस्ो चूड़ी मैं लूसी किचन में पेटे डोर वैसे चूँ अरुस्त वे चूसरा वे रूबी अच्छे इकट्ड सैटल सो व्लागैते कंटिन्यू अवुतुंदी स्किप चेयकुंडा लाइक चेसि चूडमेद मर्चिपोद्दंडी ఇంకా ఇవన్నీ కూడా సర్దలేదండి అలానే ఉంచేసాను ఇంకా అవన్నీ కూడా లోపలికి తెచ్చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇవన్నీ సర్దేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కంటిన్యూగా పని చేస్తే ఇంకా ఫటాఫట అయిపోతున్నాయి ఇంకా లంచ్ చేసిన తర్వాత లోపలికి వెళ్లి కాసేపు టీవీ చూసానా 4:30 అయిపోతుంది ఇంకా అలాగా బద్ధకం అనిపిస్తుంది ఇవైతే సర్దేసుకున్నాను ఆఫ్టర్నూనే సర్దేసుకున్నాను లంచ్ కు ముందే ఇంకా ఫ్రిజ్ అయితే ఈ రోజు నీట్ గా అనిపిస్తుందండి మళ్ళీ పిండిలు చట్నీలు ఇవన్నీ పెడితే ఇంకా నార్మలే డైలీ నాకు పిండిలు గ్రైండ్ చేసి పెట్టుకోవడం చట్నీలు ఇవన్నీ ఉంటాయేమో ఈ ఫ్రిజ్ అయితే సరిపోట్లేదండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం డబుల్ డోర్ తీసుకోవాలని కాకపోతే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇంకా బిల్ కూడా ఎక్కువ వస్తుందని అంటున్నారు అసలు యాక్చువల్ గా అయితే ఈ ఫ్రిజ్ తీసుకునేటప్పుడే డబుల్ డోర్ తీసుకుందామనేసి వెళ్ళాము కాకపోతే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేటప్పటికి ఇంక మేమైతే డ్రాప్ అయిపోయి మళ్ళీ మా వాళ్ళు ఇదే తీసుకొచ్చారు అంతేకాదు ఇప్పటి నుంచో డబుల్ డోర్ తీసుకోవాలని తనకుంది నాకైతే ఏదైనా ఓకే నాకు ఫుల్గా స్టోరేజ్ పట్టాలి కానీ అది డబుల్ డోర్ అయిన సింగిల్ డోర్ అవని నేనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి నాకు ఏదైనా పర్లేదు తనకి ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది సో ఇదైతే కొంచెం పిండి ఉందండి పులిసిపోయింది బాగా అడుగునే ఉంది ఇంకా ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది సింక్లో పడిసేసి వాష్ చేసుకుంటున్నాను రేపు ఇవన్నీ క్లీన్ చేయడం ఖాళీ చేయడం అంటే నాకు అసలు అవ్వదు ఈరోజు కొన్ని పనులు చేసుకుంటేనే నాకు గురువారం రోజునైతే ఈవినింగ్ అయిపోయిందండి అన్ని పనులు అయ్యేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది అక్కడికి వెనస్డే రోజున కొన్ని పనులు చేసుకుంటే అంత టైం పట్టింది లేదంటే ఇంక అసలు వర్క్ అవ్వదు ఫీవర్ వచ్చేస్తుంది ఇంక నైట్ టైంకి అయితే ఇంక ఫీవర్ వచ్చేస్తుంది ఇంక ఎగ్ రైస్ ఒక్కటే చేశాను చపాతీలోకి కొంచెం ఎగ్ పొరుటు చేశాను అంతే ఇంక అన్ని ఎగ్తోనే ఈవినింగ్ కూడా ఇదే ఉండిపోయిందండి తినాలనిపించలేదు అస్సలు తినాలనిపించలేదు ఏదో అలా తిన్నాను అంతేగానే నాకు ఎగ్ పొరుటు కానీ ఎగ్ రైస్ కూడా పెద్ద ఎక్కువ ఏమి ఇష్టం ఉండదు సో బట్ తప్పదు కదా ఇంక వేరే వండుకునే ఓపిక కూడా లేదు అండి ఇప్పుడైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను 4:30 అవుతుంది టైము ఇవన్నీ అయితే ఇప్పుడు కడిగేశాను ఇంకా సింక్ అయితే తోముకోవాలి పిల్లలు ఈ బాక్సెస్ వచ్చినప్పుడు అయితే సింక్ మొత్తం తోమేసుకుంటాను చూసారా
4 मेंबर्स की ना इन गिन्नेलु चेस्तानंडि नाके एला उंटायो नाकु अर्थं कादु चिन्नगा सिंपल गा तेल्दाम अनुकुंटानु पनि अनेदि अदि चिरिगि चिरिगि चाटंत अवुतदि चूडंडि అది ఏదో మూవీలో డైలాగ్ లాగా అలా ఉంటుంది సింపుల్గా చేద్దాం అనుకుంటాను కానీ అయినా సరే నాకు ఎన్ని గిన్నెలు పడిపోతాయో ఇవన్నీ ఇదేమి అడ్రస్ చేశాను ఇదేమి ఫ్రిడ్జ్లో ఖాళీ చేశాను ఇవన్నీ కూడా బుట్టలో వేసుకోవాలి ఇవన్నీ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం టీ పెట్టుకుని తాగితేనే కానీ నా బుర్ర పనిచేయదండి సో ఇంకా తుడుచుకు రావాలి ఇంకా బట్టలు అయితే సగం వరకు అయితే ఖాళీ చేశాను ఇంకా సగం బట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడు స్టవ్ మీద అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటానండి క్లీన్ చేసేటప్పుడు అలా అలా పెట్టేసుకున్నాను ఇంకా టీ పెట్టుకుని తాగాలి నాకు హెడేక్ వచ్చేస్తుంది ఇంకా టీ తాగకపోతేనే అప్పటికే 4:30 అయిపోతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ లోపలికి వెళ్ళి వెన్స్డే రోజున జీ మూవీస్లో అనుకుంటా పవన్ కళ్యాణ్ మూవీ కాటమ్ డైట్ మూవీ వస్తే ఇంకా అది చూసుకుంటూ ఇంకా అలానే ఉండిపోయాను అన్నమాట ఈ మధ్య అయితే ఆఫ్టర్నూన్ మూవీస్ చూస్తున్నాను అది జెమిని మూవీస్లో మాత్రమే మంచిది ఏదో ఒక మూవీ వేస్తున్నారు కాబట్టి చూస్తున్నాను ఇంకా నేను నెట్ఫ్లిక్స్ హాట్స్టార్లు చాలా తక్కువగా చూస్తాను నైట్ టైం చూస్తాను ఏదైనా కొత్త మూవీ అయితే డే టైంలో అయితే ఇలా మూవీసే చూస్తాను ఇంకా మూవీ చూసుకుంటూ కూడా 4:35 అయిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ వరకు చేసిన వర్క్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా లేజీ అయిపోతున్నాను ఇంకా టీ పెట్టుకుని తాగాలి గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఇంకా టీ పెట్టుకుని తాగాలి బయటంతా తోడాలి ఇంకా కర్రీ చేసే ఊపుకు కూడా లేక నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సరిగ్గా చేయలేదు ఈవినింగ్ రసం ఉంది ఎండు చేపలు ఉన్నాయి అది ఫ్రై చేసుకుని తిందాం అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడైతే టీ పెట్టేసుకుని తాగేస్తాను పిల్లలకు కూడా ఈవినింగ్ 2 డేస్ నుంచి అసలు స్నాక్స్ ఏమీ చేయలేదు ఏమీ చేయాలనిపించట్లేదు కూడా ఇంట్లో పనులే సరిపోతున్నాయి ఎప్పుడు చూసినా లేడీస్ కనిపిస్తుంది ఎవరైనా చెప్తే నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా మేము చేసుకోవట్లేదా అని అనుకుంటారు కానివ్వండి ప్రతి ఒక్కరింట్లో కూడా క్లీనింగ్ బట్టలు ఇవే ఉంటాయండి అసలు అవి అసలు ఇంకా తరగడం అంటూనే ఉండదు మనం తినడము ఒక తోముకోవడం ఇదే సరిపోతుంది అసలు టైమే తెలియదండి మనం ఇంకా ఫాస్ట్గా చేసుకుంటాం తొందరగా అయిపోవాలి అనేసి కానీ మనం మెల్లిగా చేస్తే రోజంతా కూడా మనకి ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది చేసుకునేంతవరకు మనం ఎంత చేసుకోవాలంటే తుడుచుకుంటూనే ఉంటాము అసలు తరగదండి వర్క్ ఇంకా చెప్పక్కర్లేదు లేడీస్ ప్రతి ఇంటిలోనే కూడా అసలు నిజంగా జాబ్ చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి బాబు ఇంత పని ఎలా చేస్తారో నాకు అర్థం కాదు ఎందుకంటే ఇంట్లో పని చేయాలి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి మో చాలా కష్టం అండి నాకు ఇంట్లో పనులు చేసేటప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను నిజంగా జాబ్ చేసేవాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు ఇంకా నేను పనులన్నీ కంప్లీట్ చేసినాను మా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఏదో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకుంటున్నాం అండి పేపర్స్ వేస్ట్గా మిగిలిపోతున్నాయి వాళ్ళకు కూడా కొట్టుకోకుండా ఉంటారనేసి మేము సింపుల్గా సెట్ చేసుకొని నేను షార్ట్స్లో కూడా పెట్టాను నాకు ఎందుకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాదు హోమ్ డెకరేట్ ఐటమ్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ మీ షోలో ఎక్కువ చూస్తూ ఉంటానన్నమాట యాంకిల్స్ అవన్నీ చూస్తాను కొనను అంత కొని అంత లేదు కానివ్వండి చూసారు కదా ఇది అయితే గిల్టర్ పేపర్తో మేమే తయారు చేసాము నాకు చాలా ఇష్టము మంచిగా వస్తే పర్లేదు అంత ఎక్స్పెక్ట్ కాదండి నేను చూసి ట్రై చేసుకుని మాత్రమే చేసుకుంటాము ఇంకా దాన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు కొంచెం పెద్దగా ఆర్ట్ షేప్ కరెక్ట్ కానీ కాకపోతే ఏదో మేము వచ్చిన దగ్గరికి అలా చేసుకుంటాము ఇంకా వినాయక చవితి వచ్చిందంటే ఇంట్లోనే వినాయకుడిని చేయడం మా వాడైతే బాగా చేస్తాడు దాంతో నాకు కూడా అలవాటు అయింది వాడు చేయడం చూసి యూట్యూబ్లో చూసి నేను నేర్చుకుని చేశాను ఇప్పుడు 15 వస్తుంది కాబట్టి అది కూడా చేసుకుంటారు ఒకవేళ చేస్తే తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను మీతోని చూసారు చక్కగా నాకు చాలా బాగా నచ్చింది మార్నింగ్ నేను ఎగ్రేస్ పెడితే అస్సలు తినలేదండి మా లూసీ రూపు కూడా ఎందుకో మరి స్పైసీ అనిపించిందో ఏమో తెలీదు రోజు పెరుగన్నం ఏం పెడతామో అనేసి ఎగ్రేస్ పెడతానా కర్రీ వేసి పెట్టినా అస్సలు తినట్లేదు సండే రోజున కూడా చికెన్ వేసి పెడతాను తినవట్లేదండి పెరుగన్నం పెట్టి దాని మీద చికెన్ పీస్ కానీ లేదంటే ఆమ్లెట్ ఎగ్ వేస్తే పైన వేస్తేనే తింటాయి కర్డ్ రైస్ అయితే తింటాయి ఇంకా మా వాడు వచ్చి దీనికి పెరుగన్నమే బెటర్ మమ్మీ అదే పెట్టేసే ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియో కలుస్తాను అంటే